हेलो फ्रेंड्स, वेलकम बैक टू स्मार्ट अरुणा लाइफ स्टाइल व्लॉग्स। सो ई रोजे ने चला हैप्पी कदा हैप्पीनेस की अंदर की कृतज्ञता चुपाली मैं चैनल 12K सब्सक्रिप्शन दाटी आ हैप्पीनेस इंकोकती बेस्ट दि बेस्ट हैप्पीनेस एंटे मन टॉलीवुड फेमस सेलिब्रिटी वे मन चैनल फॉलो एट द सेम टाइम ना वर्क्स अप्रिशिएट निजंगा चला 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 हैप्पी गा उंडी ग्रेटफुल गा फील अवुतुन्नानु चला अंटे मातलो एक्सप्रेस चेयलेनु तनु एवरा अनि अनुकुंटुन्नारु कदा नेनैते इंका लेट चेयकुंडा चेप्पेस्तानु कानी आ चेप्पे मुंदु ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోస్ లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి మన ఛానల్ గురించి తెలుసు కదా హెల్త్ అండ్ ఫిట్నెస్ రిలేటెడ్ ఇంట్లో ఉండి పైసా ఖర్చు లేకుండానే ప్రతి ఒక్కరూ కూడాని శుభ్రంగా ఎక్సర్సైజ్ చేసుకుంటూ మంచి డైట్ అంటే శుభ్రమైన ఫుల్ న్యూట్రిషన్స్ ఉండే ఆహారం తింటూ వెయిట్ లాస్ అవ్వడం ఓకే దీనికోసం జిమ్లకు వెళ్ళి కష్టపడాల్సిన అవసరం లేదు రూపాయి ఖర్చు పెట్టక్కర్లేదు ఇంట్లోనే ప్రశాంతంగా తగ్గిపోవచ్చు ఇదే మన ఛానల్ యొక్క స్పెషాలిటీ ఓకే అండ్ డైలీ లైవ్స్ మిస్ కాకుండా చూస్తున్నారు కదా సో ఇప్పుడైతే మన సెలబ్రిటీ గురించి చెప్పేద్దాం ఇంకా లేట్ చేయను ఎవరు అంటే టాలీవుడ్లో ది బెస్ట్ ఫేమస్ సింగర్ అప్పటి వరకు మన టాలీవుడ్కి ఎక్కడో బాలీవుడ్ నుంచో లేదు అంటే కాలీవుడ్ నుంచో ఎవరెవరినో సింగర్స్ని తీసుకొచ్చేవారు కానీ తిను వచ్చాక అంటే తిను వచ్చి రావడమే అసలు ఇలా ఉర్రుతు లూపేసి జనాలందరినీ మైమరిపింప చేసేసి ఓకే ఇంకా చాలు బాలీవుడ్ మీరు అక్కడే ఉండండి మా టాలీవుడ్లో కూడా మంచి సింగర్స్ ఉన్నారు అని చెప్పేసి ఇంకా మన వాళ్ళు ఎక్కడో వెళ్ళి వెతుక్కోకర్లేకుండానే శుభ్రంగా తెలుగు సింగర్సే తనని చూసి ఇంకా ఇన్స్పైర్ అయ్యి బోల్డ్ అంత మంది సింగర్స్ వచ్చారు సో అదెవరో కాదు మన చమ్కా చమ్కీరే అంటూ కుర్రకాయలందరినీ ఎర్రెక్కించిన అలాగే మగాలు వట్టి మాయగాలే అని ఎంతో ప్రేమగా చెప్తూ ఆట పట్టించిన అలాగే బంగారు కలల్ని అంటూ బాహుబలిలో మనందరినీ కంటతడి పెట్టించిన మన వెర్సటైల్ సింగర్ గీతామాధురి గారు సో గీతామాధురి గారు నాకు ఇప్పుడు కాదు పెళ్ళికి ముందుంచి తెలుసు చాలా 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 బెస్ట్ స్వీట్ హార్ట్ అన్నమాట నాకు అంటే ఒక ఏదో చూసారా హీరోయిన్ ఎవరైనా ఉంటే ఎవరైనా నచ్చుతారు అనేసి అంటారు నాకైతే చాలా రోజులుగా అంటే నేను పెళ్ళికి ముందు నుంచి కూడాని ఐ అడ్మైర్ హర్ అంటే చాలా ఇష్టం నాకు తనంటే తన బిహేవియర్ కానీ తను మాట్లాడే తీరు కానీ తనని అంటే తను ప్రజెంట్ చేసుకునే విధానం కానీ సింగింగ్ అన్నీ కూడా నాకు చాలా ఇష్టం అన్నమాట సో ఎప్పుడు ఫాలో అవుతుండేదాన్ని తనకి ఎప్పుడు క్లోజ్గా ఉండాలని ఫీల్ అవుతూ చాలా బాగా మాట్లాడుతూ ఉండేవారు కూడా నాతోని సో అలాంటి ది బెస్ట్ సింగరు ఇప్పుడు మన ఛానల్ని అయితే ఫాలో అవుతున్నారు సో తన మాటల్లోనే తను మన ఛానల్ గురించి ఏం చెప్తారు అనేది మీరైతే ఇప్పుడు చూసేయండి చూసాక మిగతా విషయాలు చెప్తాను నేను ఓకే హలో ఆల్ సో టుడే ఐఎమ్ హియర్ టు టాక్ అబౌట్ మై ఫ్రెండ్ అండ్ వన్ ఆఫ్ మై అడ్మైరర్ కలిదింది అరుణ ఇట్ రియలీ ఫీల్స్ ప్రౌడ్ టు టాక్ అబౌట్ హర్ నౌ అండ్ అంటే ఫ్రమ్ ది బిగినింగ్ అంటే ఫేస్బుక్ స్టార్ట్ అయిన కొత్తల నుంచి షీస్ బీన్ ఫాలోయింగ్ మీ అండ్ ఫాలోయింగే కాదు షీస్ ఆల్సో బీన్ మోటివేటింగ్ మీ టు డూ గుడ్ వర్క్ అండ్ షీస్ ఆల్సో బీన్ యునో ఎంకరేజింగ్ మీ అని చెప్పచ్చు ఒక రకంగా బికాజ్ తన పాటలు అవి రాసి పాడేది అండ్ లేటర్ ఆన్ షీ స్టార్టెడ్ హర్ ఫిట్నెస్ ఛానల్ షీ స్టార్టెడ్ ఇన్స్పైరింగ్ మెనీ విమెన్ సో షీ లాస్ట్ లైక్ అంటే లైక్ 42 kgs ఇన్ 1 year స్పాన్ అన్నమాట ఈ మేకి 1 year అవుతుంది 42 kgs లూజ్ అవుతూ ఏ రోజు కూడా బ్రేక్ తీసుకోకుండా ఎక్సర్సైజ్ అండ్ మంచి డైట్ ఫాలో అవుతూ ఎవ్రీ డే దాన్ని అప్లోడ్ చేస్తూ తను సొంతంగా ఒక 8K సబ్స్క్రైబర్స్ని తను సొంతం చేసుకుంది అండ్ నాకు చాలా ప్రౌడ్గా అనిపించింది బికాజ్ తను పెళ్ళవ్వని క్రితం నుంచి నేను తనని చూస్తున్నాను లైక్ యాజ్ మై ఫాలోవర్గా చూస్తూ ఉన్నాను అండ్ రియలీ ఫెల్ట్ ప్రౌడ్ సీయింగ్ దిస్ విమెన్ రిలేటెడ్ విషయాలు కానివ్వండి మోటివేషన్ కానివ్వండి అండ్ తను ద వే షీస్ ప్రెజెంటింగ్ హర్ సెల్ఫ్ అండ్ మోటివేటింగ్ ఆల్ ది అదర్ విమెన్ అవుట్ దేర్ ఇస్ రియలీ 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 అప్రిషియబుల్ అండ్ ఐ వుడ్ వాంట్ టు విష్ హర్ ఆల్ ది బెస్ట్ and also congratulate her for doing this without any support and I extend my support to Kaligundi Aruna
for doing this, and keep motivating all the women like this, and all the best for your channel. So చూసారు కదా గీతా గారి మాటల్లోనే మనల్ని ఛానల్ని ఎంత బాగా అన్నారు. ఇందులో కలిదిండి అరుణ అంటే ఎవరో కాదు, నేనే. పెళ్ళికి ముందు కలిదిండి అరుణ, అండ్ మ్యారేజ్ తర్వాత అరుణారాజ్ వర్మ గొట్టిముక్కల అయ్యింది. తర్వాత ఇప్పుడు వచ్చేసి ఛానల్ స్టార్ట్ చేసాక ఈ స్మార్ట్ అరుణగా మారాను. ఓకే, సో ఇది ఎవరిది మీరు కన్ఫ్యూజ్ అవ్వకర్లేదు, నేనే. అండ్ గీతా గారు ఒక సాంగ్ పాడాను తన గురించి అని చెప్పారు కదా, సో అదే సాంగ్ నేను చెప్పేస్తాను మీకు. జస్ట్ పాడి వినిపిస్తాను, తనంతా కాదు కానీ ఏదో లైట్గా పాడతాను. తనకు బర్త్డేకి ఒకసారి నేను ఇలాగ సాంగ్ పాడేసి తనకి రికార్డ్ చేసి పంపించాను అన్నమాట. గీతా 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 సరదాలా సరాగాల గీతా పువ్వుల గుమగుమతో పసిపాప నవ్వులతో ఎగిరేటి గువల్లా వీచేటి గాలుల్లా అప్పుడప్పుడు వర్షంలా కురిసే అప్పుడప్పుడు వెన్నెల్లా మెరిసే ఇలా ఇలా మైమరపిస్తావు గీతా గీతా. ఈ సాంగే తనకి పాడి వినిపించాను అనమాట. అండ్ ఇప్పుడు కాదు, 10 ఇయర్స్ బ్యాక్ నుంచి తనతో ఎప్పుడు కూడా పరిచయం ఉంది నాకు. సో బిఫోర్ మ్యారేజ్ తను షోస్ ఎప్పుడైనా విజయనగరం కానీ వైజాగ్ కానీ ఇలాగే వచ్చినప్పుడు కదా నేను కలుస్తూ ఉండేదాన్ని. అంటే ఒకసారి కలిసాను తను పర్సనల్గా, శుభ్రంగా తన అడ్రస్ చెప్పారు, నేను వెళ్ళడం జరిగింది. అండ్ అక్కడ చాలాసేపు అంతా షో అయిపోయిన తర్వాత ఫుల్గా టయర్డ్ అయిపోయి ఉన్నా కూడా నైట్ టైం నాతో మాట్లాడి శుభ్రంగా మిగతా సింగర్స్ అందరితో కూడా పరిచయం చేసి అంతా చాలా హంబల్, అంటే చాలా వెరీ సింపుల్ సిటీ అనమాట. చాలా సింపుల్గా ఉంటారు, చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్, చాలా మంచి మనిషి. ఓకే, అండ్ ఇంకొక ఇన్సిడెంట్ ఏంటి అంటే సీతంధారాలోని ఒకసారి మేము అక్కడ బిఫోర్ మ్యారేజ్ మేము సీతంధారలో ఉండేవాళ్ళం. అక్కడ ఒకసారి లైట్గా ఎర్త్క్వేక్ వచ్చిందనమాట. వచ్చిన వెంటనే న్యూస్లో వస్తుంది కదా, వచ్చి చూసిన వెంటనే తను ఇమీడియట్గా నాకు కాల్ చేసి, అరుణ ఎక్కడున్నారు, మీరు సేఫ్గానే ఉన్నారా, మీరు సీతంధారలోని కదా ఉండేది, ఇలా ఎర్త్క్వేక్ వచ్చింది, ఎలా ఉన్నారు మీరు అనేసి. అంటే నేను షాక్ అయ్యాను నిజంగా. అంటే ఒక సెలబ్రిటీ అయ్యింది ఇమీడియట్గా మనకు కాల్ చేసి ఇలా అంతగా కనుక్కుంటున్నారు అంటే హౌ క్యూట్ అండ్ ఎంత కైండ్ హార్టెడ్ అనేసి అనిపించింది అనమాట. అదే కాదు, నా మ్యారేజ్కి పర్సనల్గా విష్ చేయడం, తన మ్యారేజ్కి ఇన్వైట్ చేయడం, అండ్ అలాగే కిడ్స్ పుట్టాక కూడా అని శుభ్రంగా వెంటనే అబ్బా ట్విన్స్ వావ్ సూపర్ అని నన్ను కంగ్రాచులేట్ చేసి అన్నీ చేశారు. అండ్ తర్వాత అలాగా తనకి పాప పుట్టడం, నెక్స్ట్ నేను కొంచెం నా వర్క్స్ నా వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసాక బిజీ అయిపోయి టచ్లో లేను. అండ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ నాకు మొన్ననే సడన్గా నేను తనకి నా ఛానల్ గురించి చెప్పడం జరిగింది. అండ్ ఇమ్మీడియట్గా తను ఛానల్ అంతా చూశారు, చూసి తనకి బాగా నచ్చి వీడియో అయితే సెండ్ చేశారనమాట. సో అంత క్యూట్ పర్సన్ అనమాట, అంత స్వీట్ పర్సన్ అనమాట, ఎంత కైండ్ హార్టెడ్ అండ్ డౌన్ టు ఎర్త్ పర్సన్, చాలా సింపుల్ సిటీ ఉంటుంది. అండ్ ఎవరినైనా సపోర్ట్ చేయడానికి అయితే ఎప్పుడు రెడీగా ఉంటారు, ఎప్పుడు ముక్కుసూటిగా మాట్లాడడం, నిజాయితీగా ఉండడం, ఇదే తన స్పెషాలిటీ. సో ఇంత క్యూటెస్ట్ పర్సన్ నాకు ఇలాగ వీడియో సెండ్ చేయడం కానీ నాకు నిజంగా చాలా చాలా బూస్టప్ ఇస్తుంది. ఇంకా ఇంకా చేసి చూపించాలి, నలుగురికి మంచి చేసి చూపించాలి అనే జీల్ అయితే నాలో ఇంకా పెరిగింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియో వైరల్ చేయండి. అండ్ మన ఛానల్ స్పెషాలిటీ గురించి అయితే మర్చిపోరు కదా, ఫిట్నెస్ ఫిట్నెస్ ఫిట్నెస్, ఇదే మనకి. రూపాయి ఖర్చు లేకుండా శుభ్రంగా జిమ్లకు వెళ్లకుండా దేని మీద డిపెండ్ అవ్వకుండా ఎవరికైనా సరే ఈజీగా సింపుల్గా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఎలాంటి వాళ్ళైనా సరే వెయిట్ లాస్ అనేది అవ్వచ్చు. సో అది చెప్పడమే నా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. అండ్ ప్రతిరోజు నేనైతే లైవ్ వర్కౌట్స్ చూపిస్తుంటాను, ఎర్లీ మార్నింగ్ 6 o'clock ప్రతిరోజు మన ఛానల్లో లైవ్ వర్కౌట్స్ ఉంటాయి, అది ఎవ్వరూ మిస్ కావద్దు. ఓకే ఫ్రెండ్స్, మరైతే ఉంటాను, బాయ్.